తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్నటువంటి ప్రెస్ మీట్లో భారత రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం అత్యంత అవసరం ఉందని చెప్పిన మనతో మాట్లాడానికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ ఉన్నారు అన్న నిన్న నిన్న మాట్లాడటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారత రాజ్యాంగాన్ని మార్చాలి మార్చకపోతే చాలా ప్రమాదాలు పడుతుంటున్నారు దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు ఇది చాలా కుట్రపూరితమైనటువంటి విషయం ఈ దేశంలో ఉన్న బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మత మైనారిటీలకు అదేవిధంగా మహిళలకు అగ్రకుల పేదలకు కూడా ఏ రకమైన హక్కులు లేనటువంటి ఒక సమాజం నుంచి అందరినీ సమానంగా చూసేటువంటి ఒక అవకాశాలను హక్కులను ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని చెప్పడం అని అంటే నాకు డౌట్ వస్తుంది కేసీఆర్ గారు రాజ్యాంగం ఇప్పటివరకు చదివినట్టు నేను అనుకోవట్లేదు కేసీఆర్ గారు నిజంగా ఈ రాష్ట్రానికి పాలకుడే అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను ప్రేమించేదే నిజమైతే ఈ రాష్ట్రం కోసం రాజ్యాంగాన్ని వాడుకొని ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసే అవకాశం ఉండే కానీ అది చేయకుండా రాజ్యాంగాన్ని ఇవాళ మార్చాలనడం అంటే ఎగురచేతగాక పందిరి అని చెప్పిన చందంగానే ఉన్న తప్పితే కేసీఆర్ గారి మాటల్లో చెప్పాలంటే ఈయనకు చేతగాని మాటలు ఇవన్నీ రాజ్యాంగాన్ని మార్చడం అనేది ఈ అంశం ఏదైతే ఉన్నదో మార్చాలని చెప్పడం మహనీయులను కించపరచడం మహాత్మా జ్యోతిబా పూలే గారిని కించపరచడం డాక్టర్ అంబేద్కర్ గారి కృషిని కించపరచడం ప్రపంచంలో ఉన్న మేధావులందరినీ కించపరచడమే ఒక రకంగా చెప్పాలంటే బహుజనులలో ఉన్నటువంటి బీసీల హక్కులను కాలరాసి వేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర బహుజన కులాలలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా మతమైనారిటీల హక్కులను కాలరాసి వేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర ఇది బీజేపీతోటి కుమ్ముక్క చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం ఇప్పుడు బీఎస్పీ పార్టీ నుంచి ఏ విధంగా హెచ్చరించబోతుంది BSP పార్టీ నుండే కాకుండా ఈ భారత రాజ్యాంగం అనేది సమాజంలో ప్రజలందరికీ సంబంధించింది తొంభై రెండు పాయింట్ ఐదు శాతం మంది ప్రజల ప్రయోజనాలను కాపాడే రాజ్యాంగం కాబట్టి సుమారు నూట పద్దెనిమిది కోట్ల మంది భారత ప్రజలకు సంబంధించిన రాజ్యాంగం వాళ్లను మనుషులుగా గుర్తించినటువంటి రాజ్యాంగం వాళ్లకు హక్కులు ఇచ్చినటువంటి రాజ్యాంగం కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం తొంభై రెండు పాయింట్ ఐదు శాతం మంది ప్రజలను మేము ఏకం చేసి బీసీలను ఎస్సీలను ఎస్టీలను మత మైనారిటీలందరినీ ఏకం చేసి ఖచ్చితంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం కేసీఆర్కు వ్యతిరేకంగా ఆయన మాటలపైన నిరసనగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి పల్లె పల్లెకు ఈ విషయాన్ని తీసుకువెళ్ళి కేసీఆర్ యొక్క కుట్రలను ప్రజలకు తెలియజేయడానికి మేము ఈరోజు నుండే శ్రీకారం చుట్టినాం ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కార్యక్రమాలు మా పార్టీ తరఫున జరుగుతున్నాయి మేము మేధావులకు అదేవిధంగా విద్యావంతులకు సంఘాల నాయకులకు అదే అన్ని రకాల విద్యావంతులకు కావచ్చు ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి మేము మనవి చేస్తున్నాం మిత్రులారా మనమందరం ఐక్యంగా పోరాటం చేయడానికి అయితే వేలాది సంవత్సరాలుగా ఏ అయితే బానిసలుగా పడి ఉన్నామో మళ్ళీ ఇప్పుడు బానిసత్వంలోకి వాళ్ళు తీసుకెళ్లాలనే కుట్రలను మనం తిప్పికొట్టలేము కాబట్టి అందరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మనమందరం కూడా దానికి ఒక రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ ప్రజలందరికీ కూడా అంటే ఎంపీ ముట్టడి చేస్తున్నారు ఎంపీ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడి చేసేది ఏమీ లేదు వాళ్ళను అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను చైతన్యపరచడం అనే ఒక కార్యక్రమం ఎంపీ ఎమ్మెల్యేలు కూడా పాపం వాళ్ళు చేసే చేయగలిగేది ఏమీ లేదు వాళ్ళు కూడా మాతో కలిసి వచ్చి మాతో పాటు వాళ్లకు ఏ రాజ్యాంగం వల్లనైతే ఎంపీలుగా అయినరో ఏ రాజ్యాంగం వలనైతే ఎమ్మెల్యేలు అయ్యి అయినరో ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం మాతో కలిసి వచ్చి రాజ్యాంగ రక్షణ ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా నేను ఎంపీలకు ఎమ్మెల్యేలకు మంత్రులందరికీ కూడా అదే ప్రత్యేకించి బహుజన ఎంపీలకు బహుజన ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను క్షేమపణ చెప్పని తరుణంలో ప్రగతి భవన్ ముట్టడిస్తాను ఆ వార్త ఉంది నిజమేనా ప్రగతి భవన్ ముట్టడించడం అనేది ఏమీ లేదు మేము పల్లె వెళ్ళి కేసీఆర్ భాగోతం బయట పెడతాం అంత పనులు చేసే పనికిమాలిన పనులకి మేము తీసుకోము కేసీఆర్ దగ్గర ప్రగతి భవన్ ముట్టించేదే లేదు ప్రగతి భవన్కు ఖచ్చితంగా కేసీఆర్ను ప్రగతి భవన్లకు వెళ్ళి బయటకు పంపే కార్యక్రమం మేము చేస్తామే తప్ప ప్రగతి భవన్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళేది లేదు రానున్నటువంటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తర్వాత లేదా కేసీఆర్ భ్రమలుగా అంటు క కలలు అంటున్నాడేమో ప్రగతి భవన్లో నేను శాశ్వతంగా ఉంటానని త్వరలోనే ప్రగతి భవన్ను కేసీఆర్తో ఖాళీ చేయిస్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా బహుజన సమాజం బహుజన కులాల ప్రగతి భవన్ను ఓన్ చేసుకుంటాయని త్వరలోనే ఆ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టమే తప్ప ప్రగతి భవన్ ముట్టడించడం అనే కార్యక్రమాన్ని మేము ఇప్పుడు పెట్టుకోవట్లేదు ముందస్తు ఎలక్షన్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టే దాన్ని ఆయనే ముందస్తు ఎన్నికలే సృష్టించనియండి పెట్టుకొనియండి రేపే ప్రకటించనియండి బహుజన సమాజం మాత్రం సిద్ధంగా ఉన్నది కేసీఆర్ను ఓడించడానికి చూస్తూనే ఉన్నారు కదా ఇప్పుడు మాట్లాడినటువంటి ఏదైతే ప్రగతి భవన్ మా సమస్య కాదు ప్రగతి భవన్ సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యేలు కూడా మేము ముట్టడించాం కానీ మా స్టాండ్ అయితే పూర్తిగా అయితే బహుజన సమాజ్ పార్టీ బలపేతం చేయడం కోసం మేము లక్ష్యంగా ఉంది భారత రాజ్యాంగమే రక్షణగా మా పార్టీ ఉన్నదని చెప్తున్నారు కెమెరామ్యాన్ ప్రవీణ్తో శివా ఓటు